అంకుల్ అంకుల్ ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, చెప్పరా? నాకంతా తెలుసు. వచ్చే మంత్ మీ ఫాదర్ రిటైర్ అయిపోతున్నారు, మీ చెల్లెలు పెళ్లి చేయాలి, తమరికేమో జాబ్ లేదు, ఇదంతా మైండ్లో తిరుగుతూ ఉంది. కరెక్ట్గా చెప్పేవరా, యువర్ ట్రూ ఫ్రెండ్. డైలాగులు వద్దు. చూడు, పూణెలో మా అంకుల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మొన్నే నేను ఆయనతో మాట్లాడాను, వచ్చే వారమే ఇంటర్వ్యూ సెట్. ఆల్ ది బెస్ట్ రా. రే, థ్యాంక్స్ రా. ఓకే ఓకే ఓకే, చూడు, ఇదిగో తీసుకో, వన్ మోర్. ఈ టీషర్ట్ నీ కొనాను రా. థ్యాంక్ యూ సో మచ్ రానా. గౌతమ్ గిఫ్ట్ బాగుంది రా. ఒక్క నిమిషం. యా, గౌతమ్ ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడే అంకుల్. ఇదిగోండి, స్రవంతి పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెట్టండి. చాలా సంతోషం బాబు, మా అందరికీ అండగా ఉండాల్సిన వాడు ఇలా అర్ధాంతరంగా పోయాడు. నానా, జాబ్ సెలెక్ట్ అయ్యా నానా. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్. సాలరీ ఎంత? 30,000 నానా. 30,000, గుడ్ గుడ్. అమ్మా స్రవంతి, అన్నయ్య, అన్నయ్యకి జాబ్ వచ్చిందంట. హలో, కంగ్రాట్స్ రా అన్నయ్య. థ్యాంక్ యూ. అవును, వచ్చేటప్పుడు నాకేం తీసుకొస్తున్నావు? ఏం తీసుకురామంటావు? పెళ్లి కొడుకుని తీసుకురానా? ఎప్పుడు నా పెళ్లి గురించి నా మీ అందరికి. సర్లే గాని, నాన్నకి ఫోన్. అయితే మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? నానా, రిజర్వేషన్ అయిపోయిందన్నా, రేపు మార్నింగ్ అలా వచ్చేస్తాను. ఉదయానికల్లా వస్తాను నాన్న అన్నాడు, కానీ శవమ ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి మా కుటుంబాన్ని నువ్వే ఆదుకుంటున్నావు. నువ్వే లేకపోతే మా కుటుంబం ఏనాడు రోడ్డున పడేది. అలా మాట్లాడకండి అంకుల్. వాడ రోజు మీకు ఫోన్ చేసే ముందు నాకు ఫోన్ చేసి ఎంత హ్యాపీగా మాట్లాడాడో, తనకు జాబ్ దొరికిందని, స్రవంతి పెళ్లికి ఏ ప్రాబ్లం ఉండదని. వాడెప్పుడు ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు. అలాంటి మంచివాణ్ణి దారుణంగా చంపేశారు ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు. డిజైనర్ సారీస్ చూపించండి సార్. ఈ మోడల్ మన షాప్ కు వచ్చింది సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, అదిగో. వెల్కమ్ టు అవర్ కళామందిర్ షోరూమ్ మేడం. ఇంతకి నేను ఎవరో మీకు తెలుసా? భలేవారే మేడం, మీ గురించి మాకు తెలియకపోవడం ఏంటి? రే, మేడం గారికి ఏం కావాలో దగ్గర చూసుకో. మేడం గారు సెలెక్ట్ చేసుకున్న వాటికి బిల్లు వేయకో. మీరు మా షాప్కి వచ్చినందుకు మేము ఇస్తున్న గిఫ్ట్, అలాగే మీరు మాకు యాడ్ చేసి పెట్టాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ నన్ను ఎవరు అనుకుంటున్నారు? భలేవారే మేడం, బయట అంత పెద్ద హోర్డింగ్ పెట్టుకుని మీరు మాకు తెలియకపోవడం ఏంటి? ప్లీజ్, ఏం కావాలో తీసుకోండి. రైట్, మేడం గారికి ఏం కావాలి చూడు. అలాగే సార్. మేడం, మీ యాడ్ చాలా బాగుంది, ప్లీజ్ ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వన్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. కంగ్రాట్స్ మేడం, మీ యాడ్ చాలా బాగుంది. కంగ్రాట్స్ మేడం, యు ఆర్ సో బ్యూటిఫుల్. హలో మేడం. దర్శన్ చెప్పరా అన్నా. సిటీ అంతా హోర్డింగ్స్ అదిరిపోయినాయి. ఈ కళామందిర్ ముందు రెండు హోర్డింగ్స్ పెట్టమంటే ఒకటే హోర్డింగ్ పెట్టిండు. సరే, ప్రకాష్ ఆర్ట్స్ ఫోన్ చేసి కనుక్కోరా. సరే అన్న. రే, మయూరి కాస్మెటిక్ మోడల్ వచ్చిందంటరా, పద కొంచెం జరగండి అమ్మా. అయ్యా అయ్యా,
ఏంది మీరు ఇక్కడ ఉన్నామండి? అసలు మీరు మీరేనా? నాకేం సమజైతలేదు. ఆ యాడ్ చేసింది నేను కాదు, చెప్తే ఎవరు నమ్మడం లేదు. ఆ యాడ్ చేసింది మేమే. మయూరి కాస్మెటిక్స్ కోసము మా క్రియేటివ్ హెడ్ గౌతమ్ మీ ఫేస్ ని కంప్యూటర్ తయారు చేసిండు. మీరు లైవ్ లో ఉన్నారని తెలిస్తే ఆయన కథం, ఆయన మైండ్ షాక్ సర్కిట్ అయిపోతుంది. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారా? ఈవిడేంది మాట్లాడిస్తా. మళ్ళీ ఏంట్రా అన్నా? నీకు షాకింగ్ న్యూస్, నువ్వు తయారు చేసిన కామాక్షి ఇక్కడ నిజంగానే ఉంది. ఇట్స్ ఇంపాసిబుల్. ఆ అమ్మాయి ఉండటం ఏంట్రా? పొద్దు పొద్దునే మందు కొట్టావా? తల్లి తోడనా, ఆ అమ్మాయిని చూడగానే నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఉండు, మాట్లాడిస్తా. ఇదిగో మేడం, మాట్లాడు. హలో అండి. హలో, దిస్ ఇస్ గౌతమ్. అచ్చుగుద్దినట్టు అంత కరెక్ట్గా ఎలా క్రియేట్ చేశారండి? సారీ, నేను నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని అర్జెంటుగా కలవచ్చా? నాకు కూడా మిమ్మల్ని కలవాలని ఉందండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. మా వాడికి కొంచెం ఫోన్ ఇస్తారా? సర్ప్రైజింగ్. ఇప్పటికీ మీరా కాదా అని నమ్మలేకపోతున్నాను. ఒక విషయం అడుగుతాను చెప్పండి. ఎక్కడ మీరు నన్ను చూశారు కదా? సమ్వేర్ యూ సీన్ మీ. నో ఛాన్స్. రియలీ? ప్రామిస్. ఇట్స్ ఎ వండర్. అంత అక్యురేట్గా ఎలా క్రియేట్ చేశారు? వందల అందాలు కలిపితే మీరు తయారయ్యారు. యువర్ ఎ జీనియస్. మేడం, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఓకే సార్, మేడంతో ఫోటో తీస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. చూసారా మీ వల్ల ఎంత పాపులర్ అయిపోయాను. మమ్మల్ని మర్చిపోకండి.